मोघल साम्राज्य स्थापित मोघल साम्राज्य स्थापक बाबर बाबर मोघल साम्राज्य स्थापक मन मोघल साम्राज्य स्थापक बाबर इकड़े अफगानिस्तान पर्गाना प्राता चंद्रवाड़ी मन जरूरी पर्गाना पाले मिर्जा उमर ओक कुमार बाबर चाहिए बाबर तंत्री बाबर तंत्री बाबर तल्ली वंशा सीएल कोटा
అప్పుడు భారతదేశంలో భాగంగా ఉంటాయి. ఈ రెండింటి కూడా చేర్చడం జరిగింది. ఇవన్నీ కూడా భారతదేశం యొక్క సరిహద్దు ప్రాంతాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండింటి చేర్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఎట్లా చేసి ఢిల్లీ ప్రాంతాన్ని హస్తగతం చేసుకుంటే భారతదేశాన్ని జయించవచ్చు అన్న ఆలోచన తోటి ఆయన టార్గెట్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీ ఉంది. అప్పుడు భారతదేశంలో ఎవరెవరు పరిపాలిస్తుండేది అంటే బాబర్ భారతదేశాన్ని దండయాత్ర వచ్చే సమయంలో భారతదేశంలో పరిపాలించే రాజులు ఎవరెవరు ఉన్నారంటే పంజాబ్. పంజాబ్ లో ఎవరు ఉన్నారు అంటే దౌలత్ ఖాన్, దౌలత్ ఖాన్ లోడి. నెక్స్ట్ ఢిల్లీ, ఢిల్లీని ఇబ్రహీం లోడి. బెంగాల్ నస్రత్ షా. దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్ మేవాడ్ రాణా సంగ్రామ్ సింగ్. వీళ్ళంటే భారతదేశం పైన బాబర్ దండయాత్ర చేసిన సమయంలో వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అయితే భారతదేశంలో అంతకాలంలో రాజకీయ అంతకాలంలో విచలితం జరుగుతుంది. అంటే వీళ్ళందరి వీళ్ళకి పడక ఏం చేసుకోమంటే బాబర్ భారతదేశం పైన దండయాత్ర చేయడానికి పిలవడం. ఎవరి గురించి ఏంటంటే దౌలత్ ఖాన్ లోడి భారతదేశానికి రావాలని చెప్పి అవమానించడం అనేది జరిగింది. ఆ రకంగా భారతదేశానికి ఇప్పుడు భారతదేశం పరిపాలించడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ దౌలత్ ఖాన్ లోడి ఏం చేసిందంటే ఇబ్రహీం లోడి పైన దండయాత్ర చేయాలని చెప్పి ఆ బాబర్ని అవమానించడం అనేది జరిగింది. అలాంటి సందర్భంలో దౌలత్ ఖాన్ లోడి ఆహ్వానించినప్పటికీ ఈ దౌలత్ ఖాన్ లోడిని కూడా 1821 సంవత్సరంలో ఈ దౌలత్ ఖాన్ లోడిని కూడా ఓడగొట్టడం జరిగింది. ఓడిన తర్వాత ఆ పంజాబ్ను ఆక్రమించిన ఎవరు? బాబా పంజాబ్ కూడా ఆక్రమించారు. బాబా పంజాబ్ను ఆక్రమిస్తున్నారని చెప్పి ఇబ్రహీం లోడి గ్రహించి ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న 100,000 సైన్యంతో బాబా పైన దండయాత్ర చేయడానికి రావడం అనేది జరిగింది. ఏ సంవత్సరం అంటే 1526 ఏప్రిల్ 21న ఎక్కడంటే పానీపట్ వద్ద ఇబ్రహీం లోడి ఎవరిపైనా బాబర్ పైన దండయాత్ర చేయడం అనేది జరిగింది. అలాంటి సందర్భంలోనే ఈ పానీపట్ దీన్ని మనం ఏమంటామంటే చరిత్రలో మొదటి పానీపట్ యుద్ధం అంటాం. ఈ మొదటి పానీపట్ యుద్ధం ఎవరు ఓడిపోయారంటే ఇబ్రహీం లోడి బాబర్ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడం కాదు, బాబర్ చేతిలో ఇబ్రహీం లోడి చనిపోవడం అనేది జరిగింది. అప్పుడు ఢిల్లీ సింహాసనాన్ని ఎవరు అధిగమించిందంటే బాబర్. బాబర్ ఏదైతే కళలు అన్నాడో ఆ కళని సాకారం చేసుకోవడం కూడా జరిగింది. అంటే ఢిల్లీ తన హస్తగతమైంది, కానీ రిమైన్ ఇవన్నీ కూడా లేదా ఇవన్నీ అంటే భారతదేశం మొత్తం జయించాలంటే వీళ్ళందరినీ కూడా ఓడించాలన్న మనసులో ఉండే. సో అటువంటి టైంలో భారతదేశంలో రెండు ప్రాంతాలు, ఒకటి రాజపుత్రులు, రెండు రాజవంశులు, రాజపుత్రులు. నెక్స్ట్ ఏంటంటే అక్బర్. ఈ రెండు రాజపుత్రులు అంటే అక్బర్లు భారతదేశంలో బలమైన శక్తిగా ఉండడం అనేది జరిగింది. ఈ రాజపుత్రులు హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు, అక్బర్లు ముస్లిం మతానికి సంబంధించిన, అంటే రెండింటిని కూడా ఓడించినట్టయితే భారతదేశాన్ని తన హస్తగతంలో చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మొట్టమొదటి ఎవరిపైన దండయాత్ర చేసినట్టే రాజపుత్రుల పైన దండయాత్రకి రావడం అనేది జరిగింది. ఆ రాజపుత్రులు ఎవరు పరిపాలిస్తున్నారు అంటే రాణా సంగ్రామ సింగ్నే రాణా సంగ్రామకులు అంటారు. రాణా సంగ్రామ్ కూడా ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఆ ఏ సంవత్సరంలో రాణా సంగ్రామ పైన దండయాత్ర చేసినట్టు దాన్ని మనం ఖాన్వా యుద్ధం అని చెప్పి చెప్తాం. ఖాన్వా యుద్ధం ఇది ఎప్పుడు 1527 సంవత్సరంలో ఖాన్వా యుద్ధం జరిగింది. ఎవరి మధ్య జరిగింది?
राणा संग्राम सिंह अंड बाबर की जगह जरूरी आ युद्ध एवर ओडे राणा संग्राम सिंह ओडिपी जी रकम ईने राणा संग्राम सिंह ओडकड़ा इकड़ी मोदी पानीपट युद्ध मोदी पानीपट युद्ध मोघल को मुख्यमंत्री कारण भारत देश तन स्था पदों मोदी पानीपट युद्ध जी मोदी पानीपट युद्ध फलता ढिल सुलता अर्थम एवरी वाल मोघल साम्राज्य राव जी दूसरे राजपूत वीलू वीलेंटे ढिल सिंह हिंदू साम्राज्य मैं अतिरोधी राजपूत कलेंगे आ राजपूत कल सहकार माला मल्ल मुस्लिम राज्य ढिल सिंह अच्छे ढिल सुलता मुस्लिम नैक्स्ट मोघल मोघल मुस्लिम राजपूत कलो आ कल राजपूत सहकार जरूर दूसरा मोदी पानीपट युद्ध गोपे मंत्री राजु भारत देश अच्छी मंच राजे मोघल चक्रवर्ती गोपराजु अक्बर अक्बर अच्छी घनता मोघल साम्राज्य के रकम मोदी पानीपट युद्ध मन आंग्लेय काशी मोघल को मोदी पानीपट युद्ध मैं ఈ కారణం ఏంటంటే తర్వాత కొన్ని రోజులకు రాణా సంగ్రామ సింగ్ కూడా చనిపోవడం జరుగుతుంది. అంటే ఆ అవమానాన్ని భరించలేక మంచిగా కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత చాందేరి యుద్ధం ఇది 1528 సంవత్సరంలో జరుగుతుంది. 1528 సంవత్సరం జరుగుతుంది. ఎవరికి ఎవరు అంటే మాల్వా మాల్వా పాలకుడు మేదిని రాణి ఎవరికి బాబర్ మధ్య జరుగుతుంది. దానిలో ఈ మేదిని రాణి కూడా ఓడిపోవడం జరుగుతుంది. ఓడిపోయి చాందేరి కోటను కూడా హస్తగతం చేసుకున్నారు. ఎవరు హస్తగతం చేసుకున్నారు? బాబరు హస్తగతం చేసుకున్నారు. మెల్లమెల్లగా భారతదేశం సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవడం జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ ఏంటి అంటే గోగ్రా యుద్ధం. పదిహేను వందల 1529 సంవత్సరంలో గోగ్రా యుద్ధం జరిగింది. ఈ గోగ్రా యుద్ధం ఎక్కడ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం బెంగాల్ ఎవరు పరిపాలిస్తున్న నర్సస్ ఈ నర్సల్ సాయంత్రం ఇంకోటి బీహార్ రాజు బీహార్ పరిపాలించే రాజులు ప్లస్ పోతే ఈ బెంగాల్ పరిపాలించే నర్సల్ సార్ వీళ్ళు ఈ నర్సల్ సాయ యొక్క నాయకత్వం ఒక కూటమి ఏర్పాటు చేసుకుని ఎట్లాంటి చేసి బాబర్ను భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలన్న కష్టం కూటమి ఏర్పాటు చేసుకుంటూ ఆ కూటమికి నాయకత్వం నిర్వహించిందంటే నర్సల్ సా నాయకత్వం వహించడం జరిగింది. వీళ్ళు కూటమి ఏర్పాటు చేసుకుని బాబర్ పైన దండయాత్ర కూడా జరిగింది. ఆ బాబర్ పైన దండయాత్ర పోయిన సందర్భంలో వీళ్ళు కూడా 1529 సంవత్సరంలో ఆ కూటమిని కూడా బాబర్ ఓడగొట్టడం జరిగింది. ఈ రకంగా భారతదేశంలో బాబర్ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బాబరు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ప్రముఖ పాత్ర వహించడం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఈ కాన్వా యుద్ధాలు ఇంతకుముందు ఈ కాన్వా యుద్ధంలో మొట్టమొదటిసారి భారతదేశంలో జిహాద్ ని అవలంబించడం జరిగింది. భారతదేశంలో ఎవరిపైనా రాణా సంగ్రామ సింగ్ పైన జిహాద్ అని ప్రకటించడం కూడా జరిగింది. ఈ రకంగా బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించిన ముఖ్యమంత్రి పాత్ర కింద మనం చెప్పాల్సిన అవసరం జరిగింది. ఈ రకంగా బాబర్ గొప్పత అంటే శీతలావేశం నుంచి తన ఒకనొక సందర్భంలో రాజ్యాన్ని కోల్పోయినా కూడా పట్టదలతో అనుకూలత సాధించి ఒక మంచి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం పెద్ద మొత్తంలో కృషి చేయడం అనేది జరిగింది.